ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ప్రతి స్త్రీ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం. నేటి సమాజంలో కొందరు స్త్రీలు తాము కోరినవి భర్త తేలేని స్థితిలో ఉన్నప్పుడు అందరి ముందు తలనాడుతూ అవహేళన చేస్తూ అవమానకరంగా ప్రవర్తిస్తుంటారు. భర్తపై హాస్య ధోరణితో మాట్లాడుతూ అపహాస్యం చేస్తుంటారు. పెళ్ళైన స్త్రీమూర్తి భర్తతో ఎలా ప్రవర్తించాలో చాటి చెప్పే గొప్ప శ్లోకం రామాయణంలో ఉంది. పతివ్రత ధర్మాన్ని ఆచరించి చూపిన మహాపతివ్రత సీతమ్మ తల్లి రావణునిచే అపహరించబడి అశోకవనంలో ఉన్నప్పుడు రాక్షస స్త్రీలతో జరిగిన సంభాషణ అత్యంత రమణీయం. వాల్మీకి మహర్షి విరాచిత రామాయణంలో సుందరకాండము అత్యంత రససంబరము. అందులో ఈ శ్లోకం అత్యద్భుతంగా ఉంటుంది. ఆదికవి వాల్మీకిని అని ఎందుకు అంటారో రామాయణం అంత అద్భుతంగా తాను తన దివ్య దృష్టితో పొల్లు పోకుండా విడమర్చి వ్రాయడం సామాన్యులకు సాధ్యమేనా? లంకా రామాయణంలో రావణుని అశోకవనంలో శంశుప వృక్షం కింద సీతకు కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలు ఆమెను పలు విధాలుగా దూషించారు. రావణుని వరించి సుఖించమని, లేకుంటే చంపి తినేస్తామని బెదిరించారు. రావణుడు కూడా ఎన్నో ఆశలు చూపెట్టాడు. అయినా మహాపతివ్రత సీత స్వాతి కొంచెం కూడా చలించలేదు. ఆమె సుగుణాల గన్న రాక్షస స్త్రీ గణం మారరు. కానీ సీత ఆ లంక సామ్రాజ్య వైభవం అంతా గడ్డిపోచతో సమానంగా భావించింది. సీత సుగుణాలకు ముచ్చటపడిన రాక్షస కాంతలు రాజ్య వైభోగం ఏమాత్రం లేని రామునే భర్తగా ఇప్పటికీ కోరుకుంటున్నావు, ఆయన్ని తిరిగి చేరేనా, నీ కష్టాలు తప్ప మరేముంటుంది అని అడిగారు. దానికి సీత తన పతి అయిన రాముని రాజ్యం లేకపోయినా అతను దీన దృష్టిలో ఉన్న ఆయన ఎడల నిత్యం అనురక్తితో సూర్య భగవాను సువర్చలాదేవి, ఇంద్రుని మహాప్రతివత శశిదేవి, క్షత్రియ వంశ గురువు వశిష్ఠుల వారి అరుంధతి, చంద్రుని వారించి అతనితోనే అనురక్తురాలైన రోహిణి తారవలే, అగస్త మహాముని సేవించిన సుకన్య వలె, సంతవంతుణ్ణి బ్రతికించుకున్న సావిత్రి వలె, కలమహాముని సేవించిన శ్రీమతి వలె, సౌదాసుని అనుసరించిన మనందతి వలె, సాగర చక్రవర్తిని అనుసరించిన కేశిని వలె, నలమహారాజుని వరించిన భీమ రాజపుత్రి దమయంతి దేవి వలె, ఇక్షాకు వంశ తిలకుడు తన ప్రతి శ్రీరాముని అన్ని వేళలా అనుసరిస్తానని ఆమె చెప్పడంతో సీతశీల సౌభాగ్యానికి అమిత ముగ్ధులైన ఆమె పాదాలను అప్రయత్నంగా తాకరాట ఆ రాక్షస స్త్రీలు. దీని మన దేశ స్త్రీలు ఔన్నత్యం, ఇది మన భారతదేశ సౌభాగ్యం.